हाई फ्रेंड्स वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु टेक प्रोजेक्ट्स नेनु मी अरविंद फ्रेंड्स इवाल वीडियो में मैं इंट्रेस्टिंग अनिपिंचे कोन्नि एंड्रॉइड मोबाइल ट्रिक्स चेप्तानन्नमाट सो ये डेली लाइफ में चाला बागा यूज अवुतायि ट्रिक्स अनेवि मीरु बैलेंस लेकुंडा एवरिकैना काल चेसुकोवच्चु अलागे एदैना ओक अननोन नंबर नुंचि मीकु काल वच्चिनप्पुडु आ ओक नेम एदैते उंदो एला वेरिफाई चेसुकुंटारु अनेदि ओकटि ఈ వీడియోలు చెప్తానన్నమాట ఇలా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే ట్రిక్స్ అలాగే యాప్స్ గురించి చెప్తాను సో అవేంటో తెలుసుకోవడం వీడియో స్కిప్ చేయదాకా చూడండి అప్పుడే మీకు అయితే క్లారిటీ అయితే అర్థమవుతుంది అనమాట సో ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసిన సూచన అలా పెట్టుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ ట్రిక్ వచ్చరికి మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కావచ్చు ఎవరి దగ్గర అన్నోన్ పర్సన్ దగ్గర ఏదైనా మొబైల్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఫోన్ అనేది ఒరిజినలా కాదా అనేది తెలుసుకోవాలన్నమాట సో దానికోసం ఒక వెబ్సైట్ అయితే ఉంది ఐఎంఐ డాట్ ఇన్ఫో అనేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మీకు ఏదైతే మీరు మొబైల్ తీసుకుంటున్నారో ఆ మొబైల్ యొక్క ఐఎంఐ నెంబర్ ఉంటుంది కదా అక్కడ మీరు ఎంటర్ చేశారనుకోండి ఆ మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు అయితే కనిపిస్తాయి అక్కడ ఆ కలర్ కావచ్చు వేరియంట్ కావచ్చు ర్యామ్ అండ్ స్టోరేజ్ మొత్తం ఆల్ డీటెయిల్స్ ఆ మొబైల్ గురించి అయితే మీకు ఆ వెబ్సైట్లో కనిపిస్తే అక్కడ నుంచి మీరైతే మొబైల్ని చెక్ చేసుకోవచ్చు ఆ బిల్లో ఉన్న అంటే ఏదైతే మొబైల్ బాక్స్ ఉందో దాని మీద ఉన్న ఐఎంఐ నెంబర్ మొబైల్లో ఉన్న ఐఎంఐ నెంబర్ దానికి మ్యాచ్ అయిందా లేదా డివైజ్ మ్యాచ్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా మీరు ఎవరి దగ్గరైనా మొబైల్ తీసుకున్నప్పుడు కావచ్చు ఒకవేళ మీ యొక్క ఫోన్ మీద మీకు డౌట్ వస్తే చెక్ చేసుకోండి ఒకసారి సెకండ్ టిప్ ఏంటంటే మీకు ఒక సెక్యూరిటీ టిప్ అనమాట మీ యొక్క డేటా అనేది సేఫ్టీగా ఉండడం కోసం అయితే ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటంటే మీరు ప్లేస్టోర్లో నుంచి చాలా యాప్స్ అయినా డౌన్లోడ్ చేసుకుంటారు గేమ్స్ కావచ్చు ఇంకా యాప్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకున్న లాగిన్ అవుతారు అంటే మీకు పర్సనల్ డీటెయిల్స్తో మీరు ఒక లాగిన్ అయినప్పుడు ఆ యాప్ మీకు అవసరం లేకపోతే దాన్ని అన్ఇన్స్టాల్ చేస్తారు సో అన్ఇన్స్టాల్ చేసిన తర్వాతకి మీరు చేసిన ఒక ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందుగా మీరు సెటింగ్స్లోకి అయితే వెళ్ళండి అక్కడ మీకు గూగుల్ ఆప్షన్ ఉంటుంది కదా అందులోకి వెళ్తే కనెక్టెడ్ యాప్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో అందులోకి వెళ్తే మీరు ఏదైతే అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ ఉన్నాయో అవి మీ యొక్క జీమెయిల్కి కనెక్ట్ అయి ఉంటాయి సో ఏదైతే ఆ జీమెయిల్కి కనెక్ట్ అయి ఉన్న యాప్స్ ఉంటాయి వాటిలో మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ యొక్క ఏదైతే డేటా ఉందో సో అది కొంచెం రిస్క్లో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట అందుకే మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక యాప్ అనేది మీరు అన్ఇన్స్టాల్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాతకి అక్కడ రిమూవ్ చేయండి అనమాట ఏదైతే కనెక్టెడ్ యాప్స్లో మీ యొక్క జీమెయిల్ కావచ్చు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి కదా వాటిని మీరు రిమూవ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతాయి అనమాట మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి యాప్ నుంచి అప్పుడు మీ యొక్క డేటా అనేది చాలా సేఫ్గా అయితే ఉంటుంది ఇందులో థర్డ్ ట్రిక్ వచ్చరికి ఏంటంటే మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ని మీరు ముందుగానే మీ యొక్క కార్ట్లో కానీ విష్లిస్ట్లో కానీ పెట్టుకుంటారు ఎందుకంటే అది ప్రైస్ ఎప్పుడు డ్రాప్ అయితే అప్పుడు తీసుకుందామని లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే సేల్స్ ఉంటాయో అంటే మీకు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ కావచ్చు బిగ్ సెవెన్ డేస్ కావచ్చు ఫ్లిప్కార్ట్లో ఇలాంటి సేల్స్ కోసం మీరు అయితే వెయిట్ చేస్తారనమాట సో చేసినప్పుడు ఆ ఏదైతే ఆ ప్రోడక్ట్ ఉందో అది ఎప్పుడైతే లోయెస్ట్ ప్రైస్కి వస్తుందో అప్పుడు దాన్ని బై చేయడానికి అయితే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు కాకపోతే ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే సో ఈ టిప్ అయితే మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట అదేంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు బై చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాతకి ఏదైతే ఆ లింక్ ఉందో ఆ లింక్ని ఒక వెబ్సైట్ ఉంటుంది ప్రైస్ బిఫోర్ అనేసి ఈ వెబ్సైట్లో మీరు దాన్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేసి చెక్ చేస్తే అక్కడ ఆ ప్రోడక్ట్ యొక్క లోయెస్ట్ ప్రైస్ అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క హైయెస్ట్ ప్రైస్ రెండు కనిపిస్తాయి అనమాట సో దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోండి ఎప్పుడు అది లోయెస్ట్ ప్రైస్లో ఉంది దాని హైయెస్ట్ ప్రైస్ ఎంత ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఇవన్నీ చూసుకోండి ఎప్పుడైతే దాని లోయెస్ట్ ప్రైస్కి మీరు చూసిన ఆఫర్ మ్యాచ్ అవుతుందండి లోయెస్ట్ ప్రైస్కి ఎప్పుడైతే ప్రోడక్ట్ అనేది మీకు వస్తుందో అప్పుడు మీరు బై చేస్తే మీకు మనీ సేవ్ అవుతాయి అనమాట సో ప్రతిసారి మీరు ఏ మొబైల్ అంటే ఏ మొబైల్ కావచ్చు ఏ ప్రోడక్ట్ అయినా మీరు తీసుకోవాలనుకుంటే సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనీ అయితే సేవ్ అవుతుంది ఇందులో ఫోర్త్ ట్రిక్ వచ్చేసరికి చాలామంది అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు సో వాళ్ళ నేమ్ ఏంటో తెలుసుకోవడానికి లేకపోతే వేరే ఒక నెంబర్ యొక్క నేమ్ తెలుసుకోవడానికి మీరు ట్రూ కాలర్ యాప్ అయితే కంపల్సరీ వాడతారు ట్రూ కాలర్లో 90% ఏంటంటే దాని యొక్క సర్వర్స్లో ఏదైతే నెంబర్ అనేది సేవ్ అయి ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది అదర్వైజ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక నేమ్ అనేది పెట్టుకుంటారు ఫేక్ నేమ్ సో ఏదైనా ఫేక్ నేమ్ పెట్టుకుంటే అది కనిపిస్తుంది లేకపోతే ఎక్కువ మంది సర్వర్ అంటే ఏదైతే ట్రూ కాలర్ సర్వర్లో ఉంటుందో అది మాత్రం మీకు కనిపిస్తుంది ఒరిజినల్ నేమ్ అనేది మీకు అయితే మ్యాక్సిమం కనిపించదు అంటే మ్యాక్సిమం 90% మీకు కనిపించే అవకాశం అయితే ఉంది మిగతా 10% మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఫేక్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు సో మీరు అన్నోన్ నంబర్ యొక్క నేమ్ తెలుసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అవుతుంది దానికోసం మీరు పేటిఎం కానీ గూగుల్ పే కానీ ఫోన్పే ఏదైనా ఓపెన్ చేసి మీరు మనీ సెండ్ చేస్తారు కదా కాంటాక్ట్కి అక్కడ ఆ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేశారనుకోండి అక్కడ వాళ్ళ ఒరిజినల్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ ట్రిక్ అనేది ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి ఇప్పటిదాకా నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి ఓన్లీ తెలియని వాళ్ళ కోసం చెప్పానన్నమాట సో తెలిసిన వాళ్ళు మాకు తెలుసు కదా నువ్వు చెప్పేది ఏంటని మాత్రం అనుకోవద్దు నేను తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను
అలాగే ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్స్ మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకపోతే లాస్ట్ ట్రిక్ వచ్చరికి ఇది ఒక యాప్ అన్నమాట. సో మీ యొక్క మొబైల్లో బ్యాలెన్స్ లేకపోయినా మీరు కాల్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇంకొక విధంగా కూడా వాడచ్చు అనమాట. అదొక మీకు ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడం కూడా వాడచ్చు. సో ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయడం అంటే చాలా ఇష్టం అందరికీ. అలాగే ఇంకొకలా కూడా వాడచ్చు, అదే బ్యాలెన్స్ లేకపోతే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మీరు కాల్ చేసుకోవడానికి ఈ యాప్ అయితే యూజ్ ఉంది. కింద నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎనీ కాల్ అనే యాప్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాతకి మీకు లాగిన్ అయితే అడుగుతుంది, మీరు లాగిన్ చేయాలనుకుంటున్న మాత్రం లాగిన్ చేయొచ్చు, అదర్వైజ్ మీకు వద్దనుకుంటే చేయకుండా కూడా ఉండొచ్చు. మీరు లాగిన్ చేస్తే మీ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేస్తే ఏంటంటే మీరు బ్యాలెన్స్ లేనప్పుడు కాల్ చేస్తే మీ నెంబర్ కనిపిస్తుంది. అలా కాకుండా మీ యొక్క ఫ్రెండ్స్ని ప్రాంక్ చేయాలనుకుంటే అక్కడ మీరు నెంబర్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట యాప్లోకి. సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు బ్యాలెన్స్ లేకుండా ఎలా కాల్ చేయాలో చెప్తాను. సో మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాతకి మీరు ఎవరికైతే కాల్ అవ్వాలి నెంబర్ అక్కడ ఎంటర్ చేసి కాల్ చేయండి. మీరు 15 మినిట్స్ మాత్రం మాట్లాడగలరు అనమాట, ఎక్కువసేపు మాట్లాడలేరు. అదర్వైజ్ మీరు ఇంకా ఎక్కువసేపు మాట్లాడాలి అనుకుంటే మాత్రం మీకు కొన్ని కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని మీరు లక్కీ స్పిన్లు కావచ్చు, యాడ్స్ ఉంటాయి కదా, సో యాడ్స్ మీరు చూసారనుకోండి వాటి నుంచి కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట. అక్కడ నుంచి మీరు రీడీమ్ చేసుకొని అయితే వేరే వాళ్ళకి కాల్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇదంతా మా వల్ల కాదు, మాకు మేము ఏం చేయకుండా మాకు ఇంకా కావాలనుకుంటే మాత్రం ఒక చిన్న టిప్ అయితే ఉందన్నమాట. అదేంటంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి 15 మినిట్స్ అయిపోతుంది కదా, మళ్ళీ ఆ తర్వాతకి మీరు యాప్ క్లోజ్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. వెళ్తే అక్కడ మీకు స్టోరేజ్ సెట్టింగ్స్లో క్లియర్ ఆల్ డేటా ఉంటుంది. సో ప్రతిసారి మీరు క్లియర్ ఆల్ డేటా కొట్టేస్తే మళ్ళీ మనకి యాప్ కొత్తగా అయితే ఓపెన్ చేయండి, మళ్ళీ అట్లనే లాగిన్ అవ్వండి, మళ్ళీ కాల్ చేసి ఇట్లా రిపీట్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఎటువంటి స్పిన్లు కానీ ఇవన్నీ ఏం చేయడం కుదరదు, అయిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరైతే నేను చెప్పిన స్టెప్ ఫాలో అయిపోతే మాత్రం మీరు ప్రాంక్ చేయొచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరికైనా కాల్ చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ యాప్ నుంచి. సో ఈ ట్రిక్స్ అనేవి మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కూడా అందరికీ షేర్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంత కష్టపడి మంచి కంటెంట్ మీకు ఇచ్చినా కానీ సపోర్ట్ లేదన్నమాట. సో కొంచెం సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సరే, అండ్ జై హింద్.